ఈ మధ్య నాసా విశ్వంలో ఉన్న ఒక బ్లాక్ హోల్ నుంచి వచ్చే సౌండ్ని రికార్డ్ చేసింది. యూనివర్స్ నుంచి వచ్చే ఆ అద్భుత శబ్దాన్ని ప్రపంచమంతా విన్నది. అయితే ఈ శబ్దం గురించి మన ఋషులు కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పారు. 120 ఏళ్ల క్రితం ఫేమస్ సైంటిస్ట్ నికోలా టెస్లా ఆ శబ్దాన్ని నిరూపించాడు కూడా. ఈ శబ్దాన్ని నాసా ఇప్పుడు మనకు వినిపించింది, కానీ ఇది కొత్త ఆవిష్కరణేం కాదు. దీన్నే మన ఋషులు ఓంకారం అన్నారు. అవును, ప్రణవోహి పరబ్రహ్మం అన్నారు పెద్దలు. అంటే బ్రహ్మాండం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం అని అర్థం. దీని వెనుక పెద్ద కథే ఉంది. మన పక్క నుంచి ఎన్నో కార్లు బస్సులు వెళ్తుంటాయి. వాటి శబ్దం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా పదార్థం కదిలితే సౌండ్ వస్తుంది. అది ఫిజిక్స్. మరి ఆకాశంలో అన్ని నక్షత్రాలు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటి శబ్దం మనకు ఎందుకు వినిపించదు? పెద్ద పెద్ద నక్షత్రాలు లక్షల అణుబంబులతో సమానం. అవి పేలుతూ ఉంటాయి. వాటి శబ్దం మనకు ఎందుకు వినిపించదు? వాటి నుంచి కూడా శబ్దాలు వస్తుంటాయి, కానీ మనమే వినలేకపోతున్నాం. ఈ సృష్టి మొత్తానికి మూలం కూడా ఒక అణు విస్ఫోటనమే. దాన్నే బిగ్ బ్యాంగ్ అని ఫిజిక్స్ అంటోంది. ఆ బిగ్ బ్యాంగ్ నుంచి కూడా ఒక శబ్దం వచ్చింది. ఆ సౌండ్ వైబ్రేషన్నే మన ఋషులు ఓంకారం అన్నారు. సృష్టి నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది. అంటే ఈ సృష్టి అంతమయ్యే వరకు ఓంకారం కూడా అణువణువు వినిపిస్తూనే ఉంటుంది. సృష్టి నుంచి ఏర్పడిన శబ్దమే ఓంకారం అని మన వాళ్ళు చెబితే కొందరు కొట్టిపారేస్తారు. కానీ ఈ విషయాన్ని చెప్పింది ప్రఖ్యాతి చెందిన విదేశీ సైంటిస్ట్ అయితే అందరూ నమ్ముతారు. ఆ సైంటిస్ట్ నికోలా టెస్లా. ఫిజిక్స్ తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు. ఆల్టర్నేట్ కరెంట్ని కనిపెట్టి ప్రపంచ గతినే మార్చేసిన సైంటిస్ట్ నికోలా టెస్లా. మోడర్న్ లైఫ్ను అందించిన గొప్ప సైంటిస్ట్. ఆయన గొప్ప మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. టెస్లా 1500కు పైగా ఇన్వెన్షన్లు చేశారు. ఏసీ మోటార్లు, ట్యూబ్లైట్లు, స్టీమ్ టర్బైన్లు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, రిమోట్ కంట్రోల్, రోబోటిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్సెస్, ఇలా అన్ని రంగాల్లో టెస్లా చేసిన పరిశోధనలు ఇప్పటికీ క్లాస్ రూమ్ పాఠాలే. టెస్లా యుగోస్లావియాలో పుట్టాడు. 1884లో ఫేమస్ సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిసన్తో కలిసి కొంతకాలం పనిచేశాడు. ఆ టైంలోనే ఎడిసన్ డైరెక్ట్ కరెంట్ కనుగొన్నారు. దానికి పోటీగా టెస్లా ఆల్టర్నేట్ కరెంట్ని కనుగొన్నాడు. ఏసీ కరెంటు వచ్చాక ప్రపంచమే మారిపోయింది. ఈరోజు కరెంట్ లేని ప్రపంచాన్ని ఒక్క క్షణం కూడా ఊహించలేం. ఆ దెబ్బతో టెస్లా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ఆ తర్వాత టెస్లా ఎన్నో ప్రయోగాలు చేశారు, కానీ వాటన్నిటిలో ఒక గొప్ప ప్రయోగం రహస్యంగా మిగిలిపోయింది. ఆ ప్రయోగమే ఓంకారం గురించి ప్రపంచానికి చెప్పింది. 1898లో నికోలా టెస్లా రేడియో టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నారు. అమెరికాలో కొలరాడో స్ప్రింగ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ వైర్లెస్ టవర్ని టెస్లా నిర్మించారు. ఆ టవర్ నుంచి రేడియో సిగ్నల్స్పై ప్రయోగాలు చేశారు. మన భూమితో పాటు ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా? ఉంటే ఆ గ్రహాంతర జీవులు భూమిని కమ్యూనికేట్ చేస్తారా? ఈ ప్రశ్నలే టెస్లా పరిశోధనలు. అందుకే స్పేస్ నుంచి వచ్చే రేడియో వేవ్స్ని ఎనాలిసిస్ చేశారు టెస్లా. భూమి మీద నుంచి రేడియో వేవ్స్ని పంపించేవారు, కానీ వేరే గ్రహాల నుంచి టెస్లాకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. అయితే ఒక వండర్ సౌండ్ మాత్రం రెగ్యులర్గా వచ్చేదట. ఆ సౌండ్ ఒక రేడియో డిస్టర్బెన్స్లా ఉండేది. మొదట్లో ఆ సౌండ్ని టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఆ సౌండ్ స్పేస్ నుంచే వస్తుందని కనిపెట్టారు. ఇంకా ఎనాలిసిస్ చేస్తే ఆ సౌండ్ భూమి బయట నుంచి వస్తుందని తేలింది. అలా వస్తున్న సౌండ్ ఒకే ఫ్రీక్వెన్సీలో ఒక స్వరంలా వచ్చింది. అది కూడా ఆగకుండా వస్తూనే ఉంది. అంటే ఒక హమ్మింగ్లా వస్తోంది. ఈ విశ్వంలో భూమి తిరగడం వల్ల భూమి నుంచి వచ్చే సౌండ్గా ఈ హమ్మింగ్ గురించి టెస్లా రాసుకున్నారు. అలా ఇప్పుడు నాసా రికార్డ్ చేయడానికి 120 ఏళ్ల ముందే టెస్లా యూనివర్స్ నుంచి వస్తున్న సౌండ్ని రికార్డ్ చేశారు. ఆ తర్వాత కూడా వేరే గ్రహాల మీద పరిశోధనలు చేస్తూ టెస్లా తన 88వ ఏట మరణించారు. టెస్లా కనిపెట్టిన ఆ హమ్మింగ్ సౌండ్ ఏంటి? సృష్టి నుంచి నిర్విరామంగా ఒక శబ్దం వస్తుందని, అదే ఓంకారమని మన ఋషులు వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పారు. టెస్లా ప్రయోగాల్లో ఇంటర్వల్ లేకుండా ఒకే ఫ్రీక్వెన్సీతో వచ్చే ఆ శబ్దానికి ఓంకారానికి చాలా పోలికలున్నాయి. స్పేస్ నుంచి శబ్దం వస్తోంది అన్న టెస్లా మాటను నమ్మిన మరో సైంటిస్ట్ కార్ల్ జెన్స్కీ. 1935లో
టెస్లా సౌండ్పై ఈయన పరిశోధనలు చేశారు. టెస్లా చెప్పిన హమ్మింగ్ సౌండ్ నిజమేనని, అయితే అది భూమి నుంచి వచ్చే శబ్దం మాత్రమే కాదని, విశ్వమంతా ఉందని అద్భుత విషయాన్ని చెప్పారు. ఈ హమ్మింగ్ విశ్వం మధ్యభాగం అంటే కోర్ స్పేస్ నుంచి ఎక్కువ వస్తుందని జెన్స్కి చెప్పారు. ఇప్పుడు నాసా వినిపించిన బ్లాక్ హోల్ సౌండ్ కూడా ఇలాంటిదే. విశ్వం మధ్యభాగం అంటే బిగ్ బ్యాంగ్ పుట్టిన చోటు. కార్ల్ జెన్స్కి చెప్పిన వివరాల ప్రకారం విశ్వం పుట్టినప్పుడు ఏర్పడిన ఆ శబ్దమే టెస్లా కనిపెట్టిన హమ్మింగ్. ఆ శబ్దం యూనివర్స్ అంతా వ్యాపించింది, మన చుట్టూ కూడా ఉంది. గెలాక్సీల రేడియో వేవ్స్ నుంచి హమ్మింగ్ శబ్దం వస్తోంది, దాన్నే కాస్మిక్ సౌండ్ అనుకోవచ్చు. జెన్స్కి వివరణతో ఈ యూనివర్స్ అంతా ఒక శబ్దం ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన పరిశోధనా పత్రాలను కూడా జెన్స్కి యూనివర్సిటీకి సబ్మిట్ చేశారు. ఈ శబ్దం ఒక్క భూమి వల్లే కాదు, యూనివర్స్లో గ్రహాలు నక్షత్రాలు అన్నీ కదులుతూ ఉండడం వల్ల వచ్చే శబ్దమేనని అనుకోవచ్చు. మరి ఆ శబ్దాన్ని మనం ఎందుకు వినలేకపోతున్నాం? చిన్నప్పుడు చదువుకున్న ఫిజిక్స్ లెసన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మన చెవి 20 నుంచి 20,000 హెజ్ల ఫ్రీక్వెన్సీల మధ్య ఉండే సౌండ్ వేవ్స్ని వినగలదు. 20 హెజ్ల కన్నా తక్కువ ఉన్న సౌండ్లను ఇన్ఫ్రాసౌండ్లు అంటారు, వాటిని మనం వినలేం. ఇక 20,000 హెజ్ల కన్నా ఎక్కువ ఉన్న సౌండ్లు అల్ట్రాసౌండ్లు, వాటిని కూడా మనం వినలేం. శబ్దం వినపడాలంటే మీడియం ఉండాలి, కానీ మన స్పేస్ అంతా వాక్యూమ్ అంటే శూన్యం. శూన్యంలో మీడియం అంటూ ఏమీ ఉండదు, కాబట్టి ఆ కాస్మిక్ సౌండ్ని మనం వినలేకపోతున్నాం. 20,000 హెజ్ల పైన ఉండే ఈ రేడియో డిస్టర్బెన్స్ లేదా ఓంకారాన్ని మనం నేరుగా వినలేకపోతున్నాం అన్నమాట. ఒకవేళ వినిపించినా మనం భరించలేం. ఏ రేడియో ఫ్రీక్వెన్సీని మనం డైరెక్ట్గా వినలేం, విని తట్టుకోలేం, అంత శక్తిని కలిగి ఉంటాయి. మరి చిన్న కాస్మిక్ సౌండ్స్నే మనం వినలేనప్పుడు వాటన్నిటికీ తల్లిలాంటి ఓంకారం శక్తి ఎంతో మీరే ఊహించుకోండి. యోగులు ఋషులు తపస్సులో తమ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని నియంత్రణలోకి తెచ్చుకుని ఈ ఓంకార నాదాన్ని వినగలిగారు. విని సృష్టి ఏర్పడినప్పుడు వచ్చిన ఈ ఆధ్యాత్మిక శబ్దం గురించి 2000 ఏళ్ల క్రితమే చెప్పారు. ఆ హమ్మింగ్తోనే మంత్రాలు ఏర్పరిచారు. ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని జపిస్తే విశ్వశక్తిని పొందవచ్చని చెప్పారు. టెస్లా కొలరాడో ఇన్వెన్షన్లో చెప్పిన కాస్మిక్ సౌండ్ థియరీని మన ఋషులు ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం. ప్రణవోహి పరబ్రహ్మ ప్రణవః పరమం పదం ప్రణవం సర్వవేదాద్యం సర్వదేవమయం విదుహు. అంటే ప్రణవమే పరబ్రహ్మం, ప్రణవమే ముక్తి, ప్రణవమే సర్వవేదాలకు మూలం, ప్రణవమే సకల దేవతల మయం. సింపుల్గా చెప్పాలంటే అన్ని చోట్ల ప్రణవమే అంటే ఓంకార శబ్దమే అని ఆనాడు మన ఋషులు ఇలా చెప్పారు. నికోలా టెస్లా కార్ల్ జెన్స్కీలు చెప్పింది కూడా ఇదే. సృష్టి ఏర్పడినప్పుడు వచ్చిన శబ్దమే ఓంకారమని మన ఋషులు 2000 ఏళ్ల క్రితమే చెప్పారు. చెప్పడమే కాదు, ఆ విశ్వ శబ్దాన్ని ఒక మంత్రంగా రోజూ ధ్యానం పూజలు వ్రతాల్లో భాగం చేశారు. బ్రహ్మాండం బద్దలవడానికి ముందున్నది నిశ్శబ్దమే. బ్రహ్మాండం బద్దలయ్యాక ఓంకార శబ్దంతోనే విశ్వ సృష్టి మొదలైంది, యూనివర్స్ ఏర్పడింది. ఆ పేలుడికి ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి అణువు కదిలింది. అలా కదిలి గ్రహాలు నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఆ పేలుడు వల్లే ఆ గ్రహాలకు నక్షత్రాలకు కదలిక వచ్చింది. ప్రతి కదలికకి ఒక సౌండ్ ఉంది. ఈ సౌండ్కి అమ్మలాంటిది కాస్మిక్ సౌండ్, అదే ఓంకారం. ఆ ఓంకారం నుంచి శబ్దం పుట్టింది, ఆ శబ్దం నుంచే అక్షరాలు పుట్టాయి, అక్షరాల నుంచి మాటలు, మాటల నుంచి భాషలు, భాషల నుంచి మంత్రాలు, బీజాక్షరాలు, వేదాలు ఇవన్నీ పుట్టాయి. అందుకే ఓంకారం సర్వవేదానం మూలం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే ఓంకారం నుంచే వేదాలు పుట్టాయని అర్థం. నిత్యం విశ్వం నుంచి వచ్చే శబ్దం శక్తి ఓంకారం. మన చుట్టూనే మనతో పాటే ఎప్పటికీ ఉండే శక్తి ఓంకారం. ఇప్పుడు నాసా వినిపించిన బ్లాక్ హోల్ సౌండ్ ఓంకారంలో చిన్న భాగం మాత్రమే. అలా ఓంకారం యూనివర్స్లో ఉన్న ప్రతి పార్టికల్లోనూ ఉంటుంది. ఇది మన ఓంకారం కథ.